హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి కాలేజీకి వస్తాడు తన క్యాబిన్ లో కోపంగా ఇటు అటు తిరుగుతూ వసుధారాని తన క్యాబిన్ లోకి రమ్మంటారు రిషి వసుధార జగతి మేడంతో మాట్లాడి భయం భయంగా రిషి క్యాబిన్ లోకి అడుగు పెడుతుంది అమ్మో ఈరోజు సీరియస్ సింహం హచ్చం సింహంలాగే కనిపిస్తున్నారు ఈ రోజు నా పని అయిపోయినట్టే అని చెప్పి సార్ రమ్మన్నారు అని అంటుంది వసుధారా ఏమైంది వసుధారా నీకు జగతి మేడం డాడ్కి ముగ్గురు కలిసి బైక్స్పై రావడమేంటి కారు ఇంట్లో ఉంది కదా అయినా నిన్ను లిఫ్ట్ ఇస్తానని తెలుసు కదా నువ్వు కారు ఎక్కలేదు స్కూటీ ఉందని స్కూటీ ఎక్కి మరీ వచ్చావు అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తారు రిషి నాకు తెలుసు సార్ మీరు మీ క్యాబిన్లో పిలిపించారంటే ఇలా అరుస్తారని నాకు తెలుసు మరి ఏం చేయండి సార్ మీరు నా ముందే కారు వేసుకుని వెళ్ళిపోయారు స్కూటీకున్న దుమ్మంతా తుడుచుకొని స్కూటీపై కాలేజీకి వచ్చాను సమాధానం బాగానే చెప్తావు బైక్లో రావడం తప్పు కాదు తప్పని కూడా అనడం లేదు ఇంట్లో అవకాశం ఉండి కూడా కావాలని చెప్పి మీరు బైక్పై వచ్చారు కదా అని చెప్పి అంటారు రిషి సార్ ఎప్పుడు ఒకేలా ఉంటే బోరు కదా సార్ అందుకే మహేంద్ర సార్ అలా చేశారేమో నాకు మాత్రం మీరు లిఫ్ట్ ఇవ్వకపోవడం వల్లే నేను స్కూటీపై వచ్చాను అంతే సార్ నా తప్పేమీ లేదు ముందు మీకు నేను మొన్న పొదుపు గురించి ఒక ఆలోచన ఇంట్లో చేశాను కదా అది మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నాను అదే విషయం జగతి మేడంకి నచ్చడంతో ఇక స్టూడెంట్స్కి చెప్పడానికి వెళ్లారు ఇదిగో సార్ అని చెప్పి పేపర్స్ని ఇస్తుంది వసుదారా రిషికి సార్ మొత్తం మీరు అంతా చూశాక మీకు ఓకే అంటేనే నేను చేస్తాను అని అంటుంది సరే నీ క్యాబిన్లో వర్క్ ఉందన్నావు కదా వెళ్ళు అనగానే సరే సార్ అని చెప్పి అక్క నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇంతలో మహేంద్ర ఎదురు కావడంతో ఏంటి ఏంటి వసుదారా మా వాడు ఎలా ఉన్నాడు కోపంగా ఉన్నాడా నా మీద అరవడానికి సింహంలా ఉన్నాడా అనగానే సార్ ఏమో గాని రిషి సార్ చాలా కోపంగా ఉన్నారు ఆయన మీరెందుకు సార్ బైక్ పైన వచ్చారు అని అంటుంది వసుధారా నువ్వు బైక్ పై వచ్చినప్పుడు నేనొస్తే తప్పేముంది ఆయన నా కొడుకు దగ్గర నేను భయపడ్డమేంటి లేదు సింహంలాగే వెళ్తాను అని చెప్పి ఇక రిషి క్యాబిన్లోకి వెళ్తారు మహేంద్ర రిషి వసుధారా ఇచ్చిన పేపర్స్ అన్ని చెక్ చేస్తాడు ఒక్కసారిగా చాలా షాక్ అవుతాడు అలాగే సంతోషపడుతూ ఉంటారు ఎంతైనా పొగరు పొగరే ఎందుకంటే ఏ పని అయినా చాలే చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటుంది చాలా బాగా చేస్తుంది నిజంగా ఈ పథకం తనకి వచ్చినందుకే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను సైన్ చేయాలని తను అనుకుంటుంది కానీ ఈ పథకాన్ని ఇక నేను ఈ కాలేజీనే కాదు చాలా కాలేజీలకి చెప్పాలి అని అనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే మహేంద్ర వస్తారు మహేంద్ర ఇక రిషిని చూడగానే ఏంటి రిషి వసుధారా ఇచ్చిన పేపర్స్ చూసావా పథకం చాలా బాగుంది కదా అని అంటారు డాడ్ పథకం గురించి పక్కన పెట్టండి మీరేంటి చిన్న పిల్లల్లాగా బైక్ మీద షికారు చేస్తున్నారు అని చెప్పి అంటారు రిషి నువ్వే అన్నావు కదా రిషి పిల్లల్లాగా అందుకే చిన్న పిల్లాడిని అయిపోయాను బైక్ పై వచ్చేసాను చిన్నప్పుడు నిన్ను కూడా బైక్ పైన మొత్తం తీసుకెళ్లేవాడిని అప్పుడు నీకు హ్యాపీగా ఉండేది ఇప్పుడు నాకు హ్యాపీనెస్ కావాలి అని అంటారు చూడండి డాడ్ మీరు చిన్న పిల్లవాడు కాదు ఒకవేళ మీకు సంతోషంగా బైక్ ఎక్కాలి అంటే నన్ను పిలవండి నేను మిమ్మల్ని బైక్ పైన మొత్తం తిప్పుతాను అని అంటారు ఒక్కసారిగా రిషిని వచ్చి కౌగిలించుకుంటాడు మహేంద్ర నాకు తెలుసు రిషి నాకు తెలుసు నా ఆనందం కోసం నువ్వు ఏదైనా చేస్తావు కానీ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నేనేం చేయగలను చెప్పొచ్చు కదా అని అంటారు మహేంద్ర చూడండి డాడ్ మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే అది సరిపోదు అది మన చేతిలోనే ఉంది మన చేతులారా మన సంతోషాన్ని ఒక్కొక్కసారి నాశనం చేసుకుంటామని మీకు అనిపిస్తుందా అని అంటారు రిషి అవును రిషి వస్తారా విషయంలో నువ్వు కోపంగా ఉన్నావు కానీ ఆ తప్పుని నీ చేతులతోనే నువ్వు సరిదిద్దలేవా అని అంటారు మహేంద్ర సరిదిద్దే అవకాశం కూడా వస్తారా నాకు ఇవ్వటం లేదు కదా డాడ్ ఎందుకంటే తను ఇంట్లో ఉంది తనని ఇంటి నుండి వెళ్ళమని చెప్పలేను అలాగే తను వెళ్తే నా మనసు కూడా భరించదు ఎందుకంటే తనంటే నాకు ప్రేమ ఇటువైపు పెద్దమ్మకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను అన్నీ తెలిసిన మీరే ఏమీ చేయలేనప్పుడు నేనేం చేయగలను డాడ్ అందుకే బాధపడడం తప్పించి కోపంగా అరవడం తప్పించి ఏమీ చేయలేకపోతున్నాను అని అంటారు రిషి సరే డాడ్ ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తాను ఇక ఈ పథకం గురించి మీటింగ్లో చెప్పి అలాగే మన తరపు నుండి వేరే కాలేజీలకు కూడా ఇలాంటి పథకాన్ని చేర్చమని చెప్తాను వాళ్ళకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ పథకం సక్సెస్ అవుతుంది ప్రతి విద్యార్థి వంద రూపాయలు అనేది పోగు చేస్తే ఆ వంద రూపాయలు వాళ్ళ అవసరానికే కాదు తోటి పేదవారికి కూడా అది అవసరానికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి విద్యార్థి అనుకుంటారు ఆ అవకాశం ప్రతి కాలేజీకి మనం చేర్చాలి అని చెప్పి అంటారు గుడ్ రిషి ఇది ఇలా ఉండగా జగతి మేడం స్టూడెంట్స్ క్లాస్ లోకి వస్తుంది స్టూడెంట్స్ అందరూ అందరూ నిలబడతారు ఇక మేడం వసుధారా చెప్పిన పొదుపు గురించి స్టూడెంట్స్ అందరికి చక్కగా వివరిస్తుంది ఇంతలో వసుధార కూడా క్లాస్ కి వస్తుంది అందరూ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి వసుధారాతో అంటూ ఉంటారు చూడండి నేను మేడం కాదు ఒకప్పుడు మీలాగే నేను స్టూడెంట్ మన స్టూడెంట్స్ ఏమీ చెయ్యలేము అని చెప్పి ఏది అనుకోకూడదు ప్రతి దానిలోనూ ముందుండాలని అనుకుంటున్నాను మన టాలెంట్ ని మనమే గుర్తించాలి అది ఎవరో గుర్తిస్తారని ఎదురు చూడకూడదు మన భవిష్యత్తుని మనమే బాటలు వేసుకోవాలి అందుకే ఈరోజు జగదీ మేడం చెప్పిన పొదుపు సంఘానికి నిజంగా మీరే లీడర్ అవ్వాలి అలాగే ఇరవై మందికి ఒక లీడర్ ఉంటారు ఆ లీడర్ చేతికి ఈ వంద రూపాయలు అంటే మన పాకెట్ మనీ కింద ఇచ్చిన నాన్న డబ్బుని ఒక వంద రూపాయలు ఒక్క నెలకి కడితే సరిపోతుంది మనతో పాటు చాలామంది పేద విద్యార్థులకి మనం చేయూతనిచ్చినట్టు అవుతుంది అని చెప్పి వసుధారా అనడంతో చాలా మంది స్టూడెంట్స్ చప్పట్లు కొడుతూ ఉంటారు వసుధారా పొదుపు గురించి ఇక జగతికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక మీటింగ్ కండక్ట్ అవుతుంది రిషి వసుధార చెప్పిన ఆ పొదుపు గురించి చక్కగా లెక్చరర్స్కి వివరిస్తారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నవారైనా పెద్దవారైనా నిజంగా ఇలాంటి పథకాలనేది ముందుకు తీసుకొస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నిజంగా వసుధార విషయంలో మంత్రి గారు తనకి ప్రాజెక్ట్ హెడ్ ని చేసినందుకు నాకు గర్వంగా ఉంది అని అంటారు రిషి మన కాలేజీనే కాదు చాలా కాలేజీలకి ఈ పథకం అనేది చెప్పాలి ఈ పథకం ద్వారా చాలా మంది విద్యార్థులకి లబ్ది లబ్ధి కుదురుకుతుంది అని చెప్పి అంటూ ఉంటారు రిషి వస్తారా రిషి చెప్తూ ఉంటే చాలా ప్రేమగా చూస్తుంది సార్ నిజంగా ఒక్కొక్కసారి మీరు దేవుళ్ళలా కనిపిస్తారు ఒక్కొక్కసారి సింహంలా కనిపిస్తారు ఒక్కొక్కసారి నా బాధ్యత తీసుకున్నా నా ఫ్రెండ్లా కనిపిస్తారు నిజంగా ఇన్ని షేడ్స్ ఒక మనిషిలో ఉన్నాయి అంటే అది రిషి సారే సార్ ఒక్కొక్కసారి మీరు నిజంగా నాకు దొరికినందుకు నాకు నేనే అదృష్టవంతురాలేలా ఫీల్ అయిపోతాను కానీ ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు ఇద్దరిని బాధ పెడుతున్నాడా అని చెప్పి మనసులో బాధ అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఈవినింగ్ అవుతుంది జగతి మహేంద్ర అలాగే రిషి వసుధారా నలుగురు ఇంటికి చేరుకుంటారు వసుధారా రిషి రూమ్ లోకి వెళ్లాలని అనుకుంటుంది సార్ నా గురించి మీరు ఎంత చక్కగా ఆలోచిస్తున్నా మీకు ఈ తాలిబొట్టు విషయంలోనే అపార్ధాలు ఉన్నాయి కదా నిజంగా ఈరోజు మీతో ఆ అపార్థాలని తొలగించాలనుకుంటున్నాను సార్ అనుకుంటున్నాను అని చెప్పి రిషి రూమ్కి వస్తుంది వసుదారా రిషి రూమ్కి వచ్చిన బస్సుదారాకి రిషి కనిపించడు సార్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినట్టున్నారు రూమ్ చిందర వందరగా ఉంది అని చెప్పి రూమ్ అంతా క్లీన్ చేసి అలాగే బెడ్షీట్ని మారుస్తూ ఉంటుంది ఇంతలో ఇక రిషి బాత్రూమ్ నుండి బయటికి వస్తారు వస్తారని చూసి ఒక్కసారిగా ఏమైంది వస్తారా ఇప్పుడేంటి అనగానే సార్ మీతో మాట్లాడాలని మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను సార్ అందుకే రూమ్ అంతా ఇలా ఉందని క్లీన్ చేశాను రండి సార్ అని అంటుంది థ్యాంక్స్ చెప్పాలంటే తర్వాత అయినా చెప్పొచ్చు అని చెప్పి అంటారు తర్వాత కాదు సార్ ఈ వసుధార ఎప్పుడు ఏమనుకుంటే అది వెంటనే చెప్పేయాలి రండి సార్ అనగానే థ్యాంక్స్ చెప్పేశావుగా వెళ్ళిపో అనగానే నేను ఇంకా చెప్పలేదు సార్ అంటే థ్యాంక్స్ అంటే నోటితో చెప్పడం కాదా అనగానే నోటితోనే చెప్తాను రండి సార్ అని చెప్పి రిషి దగ్గరికి వస్తుంది వసుదారా చేతులు పట్టుకుంటుంది రిషి సార్ ఒకటి మాత్రం నిజం చాలామంది విజయానికి ఆడవారే కారణమని అంటూ ఉంటారు కానీ నా విజయానికి కారణం మీరని సగర్వంగా చెప్తున్నాను మీలాంటి భర్త దొరకాలంటే అదృష్టం చేసి పుట్టాలని అంటారు కానీ నాకు అదృష్టం ఉంది కానీ దురదృష్టం కూడా వెంటాడుతుందని నాకు అర్థమైంది అందుకే ఈ రోజు నుండి మీరు ఏం చెప్తే అది వినాలనుకుంటున్నాను మీరు నచ్చినట్టు ఎలా ఉండాలో చెప్పండి మీకు ఈ నల్ల వేసుకున్నప్పటి నుండి నా మీద కోపం ప్రేమ రెండూ ఎక్కువయ్యాయి ఆ రెండు పోవాలంటే నేనేం చేయాలి సార్ అని అంటుంది వసుదారా వసుధారా వైపు చూస్తూ ఉంటారు ఏమీ చెయ్యక్కర్లేదు నేనే ఆలోచిస్తాను సరేనా అని అంటారు సార్ మీరు ఆలోచించరు కోపంగా చూస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది సరే వసుదారా నేను తరువాత నీతో చక్కగా మాట్లాడాలనుకుంటున్నాను ఏ విషయంలో అన్నది తర్వాత చెప్తాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో దేవయాని రిషి రూంలోకి అడుగు పెడుతుంది వీళ్ళిద్దరినీ దగ్గరగా చూసినా దేవయాని గబగబా కిందకి వెళ్ళిపోతుంది పెద్దమ్మా మనిద్దరినీ ఒకే రూమ్లో చూసారు వస్తారా ఇప్పుడు పెద్దమ్మకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఇంతకుముందు నువ్వు స్టూడెంట్వి ఇప్పుడు నా భార్యగా వచ్చావు కానీ ఇలా రావడం నాకు నచ్చలేదు కానీ నీ మనసులో ఏమీ లేదు కాబట్టి వచ్చావు ఇప్పుడు పెద్దమ్మ ఏం ప్రశ్నలు వేస్తుందో నాకు అర్థం కావట్లేదు అనగానే చూడండి సార్ మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆ దేవుడైనా సరే తప్పు చేయనప్పుడు ఏమీ చేయలేదు సార్ భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటాయి సమస్యలు అది మీరు తెలుసుకున్నారని అర్థమైంది అని చెప్పి అక్కడి నుండి తన రూంలోకి వచ్చేస్తుంది వసుధారా ఇది ఇలా ఉండగా జగతి మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు తమ బెడ్రూంలో ఇంతలో ఇక డోర్ సౌండ్ వినిపిస్తుంది ఎవరు జగతి మన డోర్ ని కొట్టే ధైర్యం ఎవరికుంది అనగానే ముందు ఆ మాటలు ఆపు మహేంద్ర ఇటువైపు బస్సుదారా రావచ్చు అలాగే రిషి కూడా రావచ్చు ముందు డోర్ అనేది టీ అని చెప్పి అనగానే ఇంతలో ఇక దేవయాని లోపలికి వస్తుంది అక్కయ్య వస్తున్నారా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కయ్య మేమే పిలిస్తే వచ్చేవాళ్ళం కదా అని అంటుంది జగతి ఏం పర్వాలేదు జగతి కొన్ని విషయాలు చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి రావడమే మంచిది అనుకున్నాను అది కూడా పద్ధతి మహేంద్ర కూర్చో అనగానే వదిన గారు మీరు నించుంటే మేము కూర్చోవడం ఏంటి ముందు హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అందరం కూర్చొని అని అంటారు మహేంద్ర లేదు మహేంద్ర హాల్లో చెప్పకూడదు కాబట్టి ఇక్కడికి వచ్చాను పంతులు గారు ఇంటికి వచ్చారు అనగానే అదేంటక్కయ్యా నిన్నే కదా వ్రతం జరిపించాము మరోసారి ఇంకొకటి చేసి మళ్ళీ రిషి అనగానే చూడు జగతి అది సత్యనారాయణ వ్రతం మీతో రిషి చేయించాడు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ముహూర్తం కాదు మొదటి రాత్రి అంతే అంటే శోభన ముహూర్తం పెట్టించాలని అనుకుంటున్నాను ఈ రోజు రేపు చాలా బాగుందంట అందుకే శోభన ముహూర్తానికి రెడీ అవ్వమని రిషి వసుధారాకి మీరే చెప్పాలి అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇటువైపు మహేంద్ర జగతి గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటారు ఏంటి మహేంద్ర నువ్వేమైనా చిన్నపిల్లాడివా పెళ్ళయ్యాక ఎలాగూ ఈ పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి కదా మనకొక న్యాయం రిషికి ఒక న్యాయమా అంటే అక్కయ్య రిషికి వసుధారాకి మనం ఇలా చేయడం అవసరమా అని అంటుంది అవసరమే జగతి ఎందుకంటే పెళ్ళైన వారికి ఇలాంటి సాంప్రదాయాలు ఉంటాయని నీకు తెలుసు కదా ఇంకా ఇంకా లేటు చేస్తున్నారు నీకొకటి తెలుసా వసు ఋషి ఈ ముహూర్తం ముందే ఒకటైపోతే ఇంకా పరు అనేది పోతుంది తెలుసా అని అంటుంది అక్కయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినా మాటలు నాకు నచ్చలేదు రిషి వసుధారా గురించి నాకు తెలుసు అని చెప్పి అంటుంది జగతి ఆ నీకు తెలుసులే నువ్వే స్వయంగా వసుధారాని గదిలోకి పంపిస్తావు అక్కడ ఏం జరుగుతుందన్నది నీకు నాకు తెలియకపోయినా బయట వాళ్ళకి తెలిసే రోజు వచ్చేస్తుంది అప్పుడు కానీ ఏమీ అవ్వలేదు తనకి తనే అయిపోయింది పెళ్ళి అయిపోయినట్టే ఈ పిల్లలు కూడా పుట్టేస్తారని చెప్పి కథలు చెప్తారు మీకేముంది ఇంటి పరువు ప్రతిష్ట గురించి ఆలోచించినా నాకు కదా అని అంటుంది దేవయాని వదిన గారు ఆపండి అదే విషయాన్ని రిషికెళ్ళి చెప్పండి మాకు అభ్యంతరం లేదు అని అంటారు మహేంద్ర ఓ నేను చెప్పాలా బాగుంది మహేంద్ర మొన్న వ్రతం చేసినప్పుడు పెద్దమ్మ నాకు ఏ విషయం చెప్పకుండా మీరు ముందడుగు వేయద్దు ఏదైనా నాకు అడిగి చెయ్యమని చెప్పారు అలాంటప్పుడు నేను వెళ్ళి చెప్తే వద్దు పెద్దమ్మ అంటారు కానీ మీ ఇద్దరు తల్లిదండ్రులు కదా వాళ్ళిద్దరినీ ఒప్పించాల్సిన బాధ్యత మీదే నాకు రాత్రికల్లా ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే పంతులు గారికి ఏదో ఒక ముహూర్తం అనేది ఫిక్స్ చేపిస్తాను అని అంటుంది దేవయాని జగతి మహేంద్ర దేవయాని మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇదేంటి మహేంద్ర అక్కయ్య రోజుకు ఒక ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే సర్దుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇప్పుడు రిషి ఖచ్చితంగా వసుధారాని క్షేమించడు ఎందుకంటే ఇప్పటిదాకా పెళ్ళే అని ఇక పెళ్ళి గురించి ఆలోచిస్తున్న రిషికి ఇలాంటి విషయాలు కనుక తన దగ్గరికి వస్తే వసుధారాపై ఇక పూర్తిగా కోపం వస్తుంది అసలు ఏం చేయాలి కావాలనే అక్కయ్య ఇదంతా చేస్తుంది మహేంద్ర ఇప్పుడు ఎలా ఈ బాధ్యత కావాలని మన చేతులు పితికి ఇచ్చింది ఇప్పుడు వసు రిషితో పాటు మన ఇద్దరం కూడా రిషి కోపానికి బలి అవ్వాల్సిందేనా అని అంటుంది జగతి ఇది ఇలా ఉండగా రిషి దగ్గరికి వస్తారు జగతి మహేంద్ర మేడం డాడ్ ఏంటి ఇలా వచ్చారు అయినా నేను కిందికి వస్తాను కదా ఒకవేళ ఫోన్ చేస్తే అనగానే చూడు రిషి నీకు వసుధారాకి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో మహేంద్ర నీకు వసుధారాకి ఫస్ట్ నైట్ ముహూర్తం వదినగారు పెట్టించారంట అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు డాడ్ ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు అసలు వసుధారాకి నాకు పెళ్ళే కాలేదు మొన్న వ్రతంలో కూర్చోమన్నారు కానీ మిమ్మల్ని కూర్చోబెట్టాను ఇప్పుడు అనగానే అక్కయ్యకి విషయం తెలియదు కదా రిషి అందుకే తన ప్రయత్నాలు తను చేస్తున్నారు అని అంటుంది జగతి మేడం మీరైనా చెప్పాలి కదా అనగానే చెప్పడానికి ఏముంది రిషి నేను ఏం చేయలేని పరిస్థితి ఇదంతా ఆ వసుధార వల్లే కదా వచ్చింది అని చెప్పి మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా వసుధారా రూమ్కి వస్తుంది ధరణి మేడం మీరేంటి నా రూమ్లోకేంటి అని అంటుంది ఏ వస్తారా రాకూడదా అయినా రూమ్ చక్కగా సర్దుకున్నావు కానీ నువ్వు ఇలాగే ఇక్కడే ఉండాలని పెద్ద గారు ఏం చేస్తున్నారో తెలుసా అని అంటుంది నిజంగా పెద్ద తయ్య గారు ఇప్పటికీ కొన్ని మంచి పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది మొన్న వ్రతం జరిపించారు ఇప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ రిషికి నీకు ఫస్ట్ నైట్ చేయబోతున్నారు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ధరణి మాటలకి ఉలిక్కి పడుతుంది వసుధారా మేడం మీరేం మాట్లాడుతున్నారు అనగానే అదేంటి వసుధారా ఫస్ట్ నైట్ పెళ్ళయ్యాక సాంప్రదాయం కదా అయినా పుట్టింట్లో చేయాలి కానీ అత్తయ్య మన ఇంట్లోనే చెయ్యాలని పంతులు గారిని పిలిపించింది ముహూర్తం కూడా బాగానే ఉందంట నాకు చెప్పమని ఇదిగో నీకు చెప్పమని చెప్పి పంపించారు అని అంటుంది ధరణి నిజంగా అత్తయ్య ఏదైనా మంచి పని చేసిందంటే ఈ విషయంలోనే అని అంటుంది ధరణి మేడం మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి రిషిని గుర్తు చేసుకుంటుంది అమ్మో రిషి సార్ ఖచ్చితంగా కోపం వస్తుంది మొన్నే కోపం వచ్చింది ఇప్పుడు ఎలా అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది వస్తారా నీకు నేను చీర తీసుకొస్తాను అలాగే అత్తయ్య అన్నీ రెడీ చేసేసారు అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది ధరణి జగతి మహేంద్ర హాల్లో నుంచి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో దేవయాని వస్తుంది ఏంటి మహేంద్ర ఏంటి జగతి ఎందుకు బాధపడుతున్నారు మంచి విషయాలు జరిగినప్పుడు కూడా మీరు ఇలాగే ఉంటారా రిషిని ఒప్పించారు కదా అటువైపు వసుధారా కూడా చెప్పమని ధర్ణితో చెప్పాను పంతులు గారికి కూడా ఫోన్ చేశాను వచ్చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాలే అని అంటుంది దేవయాని ఇక రిషి కోపంగా వసుధారా కి వస్తారు రాగానే వసుధార కనిపించదు మొత్తం చూసి ఏంటి ఎక్కడికి వెళ్ళింది కూల్గా వాళ్ళ నాన్నకి చెప్పడానికి వెళ్ళిందా ఏంటి అని చెప్పి స్ పైకి వెళ్తాడు రిషి అక్కడ వస్తారా కనిపించదు మొత్తం తిరుగుతూ ఉంటాడు ఎక్కడ వస్తారా కనిపించదు ఇక వసుదారా ఫోన్ నుండి మెసేజ్ వస్తుంది రిషికి రిషి సార్ నేను తప్పు చేశాను ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియటం లేదు అందుకే నేను మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఖచ్చితంగా మీరు నన్ను తీసుకు వెళ్తారని నాకు తెలుసు సార్ అందుకే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు నన్ను నేను బాధ పెడుతున్నా పర్వాలేదు మిమ్మల్ని నా వల్ల బాధ పెడుతున్నానని అనుకుంటున్నాను అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది వసుదారా ఒక్కసారిగా రిషి ఉలిక్కి పడతాడు వసుదారని గుర్తు చేసుకుంటాడు వసుదారా ఎందుకు వసుదారా మన జీవితంలో ఎంతో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి కానీ అవన్నీ సంతోషపడేలోపే ఇలా జరిగింది అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటారు రిషి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్